స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఎలా చేసి ఎలా ఆపాలి, ఎలా సక్సెస్ అవుతాడు అనేది ఒక నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రదర్. హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, విన్నా కూడా ఇది ప్రాక్టికల్ గా చెప్తున్నాం బ్రదరు సిస్టర్స్. ఇలా చేస్తే నువ్వు నేర్చుకోగలుగుతావు, ఇలా చేస్తే నువ్వు చేయగలుగుతావు. అర్థమవుతుందా? స్టార్టింగ్ ఎలా, హ్యాండ్ ఏ విధంగా పట్టుకోవాలి, లెగ్స్ ఏ విధంగా పెట్టాలి, ఓకే, లెగ్స్ జారకుండా పెట్టాలంటే ఏం చేయాలి, ప్రతిదీ మీకైతే నీట్గా చక్కగా. నేను ఇంకొకటి ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, ఎవరికి ఎలాంటి డౌట్ ఉన్నా నేను ఒక్కరినే ఉన్నప్పుడు అడిగిన కింద వందల మంది ఉన్నప్పుడు అడిగితే దానికి వంద మందికి వాళ్ళకి కూడా క్లారిఫై అవుతుంది. కొంతమంది నేను అక్కడ ఎక్కడో చోట కూర్చొని ఉంటాను, ఫోన్లో మాట్లాడుతాను, సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్ క్లారిఫై చేయండి, కాదు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా క్లారిఫై చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది ప్రతి వ్యక్తికి తెలవాలి, ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి, ప్రతి వ్యక్తి సక్సెస్ అవ్వాలనేది మన కోరిక. అర్థమవుతుందా బ్రదర్? ఎవరు ఇండివిజువల్గా ఎవరు మీ డౌట్ని అడగకండి. వంద మందిలో అడిగితే దాన్ని క్లారిఫై చేద్దాం, వంద మందికి ఆ డౌట్ క్లారిఫై అవ్వాలి, వంద మందికి తెలవాలి, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి క్లారిఫై అవ్వాలి. నేను ఎలా అంటే, మీరు బాగా వినండి, ఓన్లీ యూట్యూబ్ క్లాసెస్ని చూసి ఇన్స్పైరింగ్ ఆఫ్ వీకే అని వాళ్ళ ఛానల్లో యూట్యూబ్ ఓన్లీ వీడియోలే చూసి నేర్చుకున్నారంటే ఈ ట్రైనింగ్ సెంటర్లో అడుగుపెట్టి నేర్చుకోకుండా ఉండలేరు. కాకపోతే సమయాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది, ప్రయత్నాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది, ఓకేనా? మీ ప్రయత్నం బాగా ఉండని ఎలా చేయాలనేది బాగా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నీకు అర్థం కాకపోతే వీకే పోల్ క్లైంబింగ్ అని ఒక ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో, ఆ యూట్యూబ్ ఛానల్లో హౌ టు బ్యాలెన్సింగ్, హౌ టు స్టెప్ బ్యాలెన్సింగ్, హౌ టు సిట్టింగ్, హౌ టు క్రాస్ ఆర్మర్ క్రాసింగ్, హౌ టు బేసిక్స్ బ్యాలెన్సింగ్ ఏ విధంగా చేయాలి, ప్రతిదీ ఉంటుంది. ఇది ప్రాక్టికల్ ఎలా అయితే ఉందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ అర్థం కాకపోతే అక్కడ చేయండి. అర్థమవుతుందా బ్రదర్స్? మొదలు పెడదామా? ఓకే, చూడండి బ్రదర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలే అవగాహన లేని వ్యక్తి ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ పోల్ అవగాహన లేదు అన్నప్పుడు పోల్ని ఏ విధంగా పట్టుకోవాలి? ఓకే, చూడండి బ్రదర్, నాకు స్టార్టింగ్లో నేనే చెప్తున్నాను, నాకు స్టార్టింగ్లో తెలంగాణ వచ్చినప్పుడు నేనే ఇలాగే నేర్పించాను, నేనే ఇదే విధంగా ట్రైనింగ్ ఇచ్చాను, నేనే ఇచ్చాను. నా వీడియోస్ కూడా ఉంటాయి, ఓల్డ్ 3 ఇయర్స్ వీడియో. ఎందుకంటే నేను తెలంగాణ వచ్చినప్పుడు నాకు ఎగ్జామ్లో ఏ పోలు పెడతారని అవగాహన లేకుండా నేను ప్రతి పోల్ ఎక్కాలంటే ఇలా పట్టుకుంటే 8 మీటర్ పోల్ ఎక్కొచ్చు, 11 మీటర్ పోల్ ఎక్కొచ్చు, ఓకేనా, 9 మీటర్ పోల్ ఎక్కొచ్చు. విడుతూ ఎంత విడుతూ లావుగున్నా ఇలా పెడితే ఎక్కొచ్చు, కానీ ఇలా పడితే ఈ పోల్ మాత్రమే ఎక్కగలుగుతాం. సో కాబట్టి ఇప్పుడు మనకు క్లారిఫై అయిన ఒక విషయం ఏంటంటే 100% మనకు 8 మీటర్ పోలే ఉంటుంది. ఓకే, ఎగ్జామ్లో మనకు 8 మీటర్ పోలే ఉంటుంది. 8 మీటర్ పోల్లో ఓకే 1 మీటర్ డెప్త్ వెళ్ళిపోతుంది, మనకు రిమైనింగ్ మిగిలేది 1 మీటర్ 1 ఫీట్ కిందకి వెళ్ళేది. 1 మీటర్ కాకుండా ఇంకొక ఫీట్ కూడా కిందకి వెళ్ళేది మనం ఎక్కపోయే పోలు 7 మీటర్ పోల్. ఓకేనా, 8 మీటర్ పోల్లో కింద పాతేటప్పుడు 1 మీటర్ డెప్త్ వెళ్ళిపోతుంది, మనం ఎక్కాల్సింది 7 మీటర్ పోల్. ఓకేనా, క్లియర్ ఇది? ఓకేనా, ఇప్పుడు వచ్చేసి చూడండి బ్రదర్, అప్పుడు నేనే ఇలా నేర్పించాను చెప్తున్నాను, ఇప్పుడు ఎందుకు ఇలాగే పట్టుకోవాలని చెప్తున్నానంటే మనకు క్లారిఫై అయిపోయింది మనకు 8 మీటర్ పోలేదు. ఎందుకంటే నేను లాస్ట్ టైం టీఎస్ఎస్ పీడిసిఎల్ 2500 పోస్టులు పడ్డప్పుడు నేను నాకు అవగాహన రావాలి, నేను దీన్ని డెప్త్గా తెలుసుకోవాలి, నేను వేలాది మందిని ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి, నేను ఎగ్జామ్ ఎలా జరిగింది అని నేను ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో ఎలా ఎగ్జామ్ జరుగుతుంది, దాని రూల్స్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, ప్రతిదీ నేను చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అర్థమవుతుందా? ఓకే బ్రదర్, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ పట్టాల్సిన విధానం ఇలాగే, ఇది ఫ్రంట్ ఉండాలి, రిమైనింగ్ 4 ఫింగర్స్ బ్యాక్ ఉండాలి. అర్థమవుతుందా? కొంతమంది పిల్లలు ఎగ్జామ్ సెంటర్స్కి పోయి పోల్ చూసి వచ్చారు, సార్ మందం ఎక్కువ ఉంది సార్, మందం అంటే విడుతు, ఓకేనా, విడుతు ఎక్కువ ఉంది సార్, దాన్ని ఎలా ఎక్కాలి సార్, దాన్ని కూడా ఈరోజు క్లారిఫైగా సజెషన్ ఇస్తాను. ఓకేనా, ఎవరిదైతే ఇలా కాలు జారడు, వాడు కాలు జారితే మాత్రమే కింద పడతాడు, కానీ ఇలాంటి ఛాన్స్ ఉండదు అతనికి. ఇలా పట్టుకుంది అతను క్యాచ్ చేయగలుగుతాడు లేకపోతే ఎలా చెప్తాను. ఇది ఇప్పుడు ఫస్ట్ దీని గురించే సబ్జెక్ట్ చేద్దాం ఫస్ట్. ఓకేనా, నేను స్టార్టింగ్లోనే చెప్పాను బ్రదర్, చెప్పే పేషెన్స్ నాకుంది, వినే పేషెన్స్ మీకు ఉండాలి. అర్థమవుతుందా? అది గంట అయినా సరే, నేను అలసిపోయినా సరే, చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు వినేదానికి సిద్ధంగా ఉంటే సరిపోయింది. ఇలా పట్టుకుంటే ఎలా ఉంటుంది, ఎలా పట్టుకుంటే ఎలా ఉంటుంది, అయ్యే మిస్టేక్స్ ఏంటి, దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటి. ఓకేనా, చూడండి బ్రదర్స్, ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎక్కున్నా, నేను ఇలా ఎక్కలేనని కాదు, ఇప్పుడు ఎవరైతే మందం ఎక్కువ ఉంది అన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో, వాళ్ళ కోసం ఇది మొత్తం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇలా పట్టుకుంటే ఎక్కొచ్చు, ఇలాగే పట్టుకుంటే ఎక్కగలుగుతాం అనేది
పెద్ద పచ్చి అప్పాదం ఎలా అయినా ఎక్కొచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి నన్ను గమనించండి నేను ఎలా ఎక్కుతున్నాను ఓకే చూడండి హ్యాండ్స్ ఎలా ఉన్నాయి ఒక్కవేళ ఇలా ఎక్కాను ఇప్పుడు నేను జాగ్రత్తగా డైరెక్ట్ కింద పడతాను కానీ ఇలా పట్టుకుంటే నేను జాగ్రత్త అప్పగలుగుతున్నా అప్పేనా అప్పగలుగుతున్నానా అర్థమవుతుందా ఇలా అప్పగలిగి నన్ను నేను కాపాడుకుంటాను ఇలా పట్టుకుంటే మాత్రమే అదే ఇలా పట్టుకుంటే అలా నేను క్యాచ్ చేయలేను నేను కింద పడిపోతాను ఇదే దానికి దీనికి ఉన్న తేడా ఇదే అర్థమవుతుందా మై డియర్ బ్రదర్స్ ఓకే నెక్స్ట్ ఇది అయిపోయిందా ఇస్ క్లియర్ ఇలా మందం ఉంటే ఎక్కొచ్చు కానీ కాలు గ్రిప్ మంచిగా ఉండాలి కింద పడితే డైరెక్ట్ ఇరిగిపోయేది నడుము ఏ డైరెక్షన్లో పడతామో ఎలా పడతామో అనేది ఎవరికి తెలియదు సో కాబట్టి ఇలా పట్టాలి ఇప్పుడు మనకు మందం ఎక్కుంది తప్పదు ఇలాగే ఎక్కాలి ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడు పడవు బ్రదర్ ప్రికాషన్స్తో ప్రాక్టీస్ చేయి అలాగే అలవాటు చేయి వందల సార్లు కాదు వేల సార్లు ప్రాక్టీస్ చేయి ఖచ్చితంగా చేయగలుగుతాం అర్థమవుతుందా ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్ నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ పోల్ క్లైంబింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలే అవగాహన లేని వ్యక్తి ఎలా చేయాలి ఓకేనా చూడండి బ్రదర్స్ చేయి ఇదే విధంగా పట్టుకోవాలి ఇలాగే ఉండాలి మనకు అవసరం లేదు ఒక్కసారి డిపార్ట్మెంట్లో చేరిపోతే నువ్వు ఎక్కాల్సింది 8 మీటర్ పోల్స్ బాగుంటుంది లేకపోతే ఇక అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయినాయి కానీ ఇది ఎగ్జామ్ కాబట్టి ఈవెంట్ కాబట్టి తప్పదు ఎక్కాలి తర్వాత నువ్వు ఆల్టర్నేట్ సొల్యూషన్ వందల సొల్యూషన్ ఉన్నాయి ఒక వ్యక్తి నీ వల్ల కాకపోతే ఇంకొక ఆల్టర్నేట్ వ్యక్తిని పెట్టుకోవచ్చు లేకపోతే క్లైంబర్స్తో ఎక్కొచ్చు ఓకేనా ప్రతి ఒక్కటి ఎప్పుడైతే మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎలా అయినా ఎక్కొచ్చు ఆఫ్టర్ డిపార్ట్మెంట్ కానీ మనం ఎగ్జామ్లో ఎక్కపోయే పోల్ వచ్చేసి 8 మీటర్ పోల్ సో దాన్ని ఇదే విధంగా పెట్టుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఓకే చూడండి బ్రదర్స్ ఇదే విధంగా పట్టుకోవాలి రిమైనింగ్ 4 ఫింగర్స్ బ్యాక్ ఉండాలి ఇటువంటి ఎటువంటి గ్యాప్ రాకూడదు మోస్ట్ అండ్ షుడ్ బి ప్రాపర్ ఉండాలి కొంతమందిని చూశాను ఇలా ఎక్కుంటారు కొంతమందిని చూశాను ఈ హ్యాండ్ ఇలా ఉంటారు ఇలా గ్యాప్ ఉంటుంది అలాంటి గ్యాప్ రాకూడదు మోస్ట్ అండ్ షుడ్ బి ప్రాపర్ హ్యాండ్స్ ఓకే ఇదే విధంగా పట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్స్ పట్టాల్సిన విధానం అర్థమైందా ఇన్సైడ్ ఫ్రంట్ ఫింగర్ రిమైనింగ్ 4 ఫింగర్ బ్యాక్ సైడ్ నో గ్యాప్ మోస్ట్ అండ్ షుడ్ బి ప్రాపర్ లాక్ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం హ్యాండ్ ఏ హైట్ కి పట్టుకోవాలి చూడండి పొట్టిగా ఉన్న వ్యక్తి అయినా సరే హైట్ ఉన్న వ్యక్తి ఉన్నా సరే ఫస్ట్ పోల్ దగ్గరకు వచ్చినాక అతను పట్టాల్సింది హ్యాండ్సే సో హ్యాండ్స్ని ఏ విధంగా పట్టుకోవాలంటే బ్రదర్స్ చూడండి ఓకే ఇలా ఈక్వల్ పెట్టుకో నీకు సమానంగా అనిపిస్తుంది ఇది అంటే కొంచెం లేపితే స్లోప్ అయిపోతుంది కొంచెం లేపు స్లోప్ అయిందా చూడు ఈక్వల్ ఉందా ఇది ఈక్వల్ ఉంది ఈక్వల్ పట్టుకో ఫస్ట్ తర్వాత కొంచెం లేపు ఆటోమేటిక్ స్లోప్ అయిపోతుంది స్లోప్ అయితే అయిపోతే ఇది హ్యాండ్ పట్టాల్సిన హైటు అర్థమవుతుందా ఈ విధంగా హ్యాండ్స్ పట్టుకోవాలి ఓకే నెక్స్ట్ హ్యాండ్ పట్టాల్సిన విధానం అర్థమైంది ఇక్కడ మీకు హ్యాండ్ లెగ్ హ్యాండ్ అనేది మోస్ట్ ఎంత అంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మీకు ఆపాల్సిన ప్రతి వ్యక్తిలో ఎనర్జీ ఉంది ప్రతి వ్యక్తిలో స్ట్రెంగ్త్ ఉంది హ్యాండ్లో నీ బాడీని నువ్వు మోసుకోగలిగే బలం నీలో ఉంది కానీ ఇక్కడ జారుతున్నది కాలు ఇక్కడ పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్ అంటే జారుతున్న కాలుని ఆపడమే మెయిన్ అసలైన ట్రైనింగ్ ప్రతి వ్యక్తిలో హ్యాండ్ పవర్ ఉంది అతను ఎవరైతే అన్ఫిట్ ఉంటాడో వాళ్ళు మాత్రమే అతని బాడీని లాక్కోదానికి స్ట్రగల్ అవుతాడు అతను మరీ కొంచెం హ్యాండ్ పవర్ పెంచే ఎక్సర్సైజ్లు చేస్తే హిస్ కవర్ ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిపోతాడు ఎందుకంటే బలం లేని వ్యక్తి అన్ఫిట్ ఉన్న వ్యక్తి స్ట్రగల్ అవుతాడు తప్ప వేరే వ్యక్తి స్ట్రగల్ అయ్యేదానికి ఛాన్సే లేదు అర్థమవుతుందా బ్రదర్ కొంచెం హ్యావీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళు వాళ్ళు మాత్రమే స్ట్రగల్ అవుతారు మిగతా యంగ్స్టార్స్ ఆల్ ఆఫ్ యూ జాబ్ కొట్టే ఏజ్ ఎంత ఉంటుంది 18 to 35 ఇయర్స్ మనం ముసలోళ్ళు అయిపోతామా మనలో బలం తగ్గిపోయిందా మనం ఇన్స్పైరింగ్ ఉండాలి అర్థమవుతుందా చూడండి బ్రదర్స్ ఇప్పుడు ఏం చేయాలి కాలు ఎలా ఆపాలి నేను కాళ్ళని ఆపడమే మన ట్రైనింగ్ ఓకేనా చూడండి ఫస్ట్ ఏ హైట్కి కాలు లేపుకోవాలంటే మినిమం స్టాండర్డ్ వచ్చేసి 2 feet or 2 feet నేను రెఫర్ చేసేది 2.5 feet ఓకే ఇగో ఇలా ఓకే నీకు ఇంకా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది సార్ 2.5 అంటే నాకు అర్థం అవ్వట్లేదు సార్ అంటే నీ మోకాలు కొలుపు తీసుకో నో ప్రాబ్లం ఇలా చూసి ఏడుకొస్తుంది ఆడపెట్టు అర్థమవుతుందా క్లియర్ ఓకే ఏ హైట్కి పెట్టాలనేది క్లియర్ అయిపోయిందా కాలు ఏ విధానంగా పెట్టాలి హీఈస్ మోస్ట్ యూస్ఫుల్ కొంతమంది వస్తారు ఇలా పెడతారు మొత్తం ఇలా అంటే కాలు ఎలా ఉంది మొత్తం ఎల్లుంది మొత్తం ఎల్లు మాత్రమే ఆనింది అతని కాల్లో ఒక బొట్టన వేలు తప్ప ఏమైనా ఆనిందా ఏమీ లేదు కాలు ఎలా పెట్టాలంటే బ్రదరు ఇలా దీన్ని
చూడండి పోల్ కి నేరుగా స్ట్రైట్ 90 డిగ్రీ ఉండాలి ఈ రిమైనింగ్ 4 ఫింగర్స్ ఏదైతే ఉన్నాయో ఇలా గాలిలో ఉండకూడదు తప్పకుండా ఇలా సపోర్ట్ ఉండాలి ఇగో ఇలా గాలిలో ఉన్నాయి ఇప్పుడు లాక్ చేసాం ఓకేనా ఇప్పుడు గాలిలో ఉన్నాయి అలా ఉండకూడదు ప్రాపర్ లాక్ చేయాలి ఓకే ఇలా ప్రాపర్ స్లోప్ ఉండాలి ఈ మోకాలు ఇప్పుడు బాగా ఫుల్ కొంచెం క్లియర్ గా గమనించండి ఈ మోకాల్ని ఇలా ముంగల్కెళ్తుంది లేసిన వెంటనే జారుతుంది ఎందుకంటే దాని మీద లోడ్ పడేసరికి అక్కో లేక జారుతుంది సో అదే ఇలా పెడితే చూడండి స్లోప్ లాక్ చూడండి ఎంత లోడ్ వేస్తున్నా చూడండి ఈ కాలు గాలిలో ఉంది కాకపోతే ఈ కాలు మీద నేను ప్రాపర్ పెడుతున్నాను కాబట్టి జారుతుంది అర్థమవుతుందా బ్రదర్స్ నెక్స్ట్ కాలు ఇదే విధంగా పెట్టాలి నీట్ గా చూడండి ఎలా పెట్టాలి అంటే ఇది ఎంత ముంగల్కి వెళ్తుందో ఈ మోకల్ నీ ఏదైతే ఉందో ఎక్సలేటర్ అన్నమాట నువ్వు దీన్ని ఎలా అయితే ఆపరేట్ చేస్తావో చూడండి నేను ఆపరేట్ చేస్తున్నా బయటికి తీస్తే ప్రాపర్ లోడ్ దిగదు జారుతుంది అదే లోప ఇట్లా తీస్తే ప్రాపర్ లోడ్ దిగదు జారుతుంది అదే ప్రాపర్ లోడ్ అంటే స్ట్రైట్ పెట్టుకున్నాను ప్రాపర్ ఉంది అర్థమవుతుందా ఎంత జెట్కి ఇచ్చినా జారుతలేదంటే దానికి రీజన్ ఏంటి ప్రాపర్ గా పెడితే నేను ఏమంటున్నాను చూడండి మళ్ళీ ఇంకొకసారి స్ట్రైట్ ఉండాలి దీని నేరుగా 90 డిగ్రీ పోలకి దీనికి సమానంగా ఉండాలి కొంచెం బయటికి వెళ్ళొద్దు కొంచెం లేపల్ కావాలి ఓకే కాలు ఏదైనా సరే ఓకేనా ఇప్పుడు నన్ను చూడండి నన్ను గమనించండి సైలెంట్ బ్రదర్స్ ఇష్టం లేకపోతే అవతల వెళ్ళిపోండి ఇష్టం లేనివాడు ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు ఎవరికైతే ఇష్టం లేదో నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఉన్నవాన్ని చెడగొట్టకు అర్థమవుతుందా సైలెంట్ అవ్వాలి లేకపోతే వెళ్ళిపోవాలి కార్పెట్ అవతల గ్రీన్ మ్యాట్ అవతల వెళ్ళిపోండి ఓకేనా బ్రదర్స్ చూడండి ఓకే ఇది ఉంది ఇలా దీని ఫేస్ గానే ఉండాలి అక్కయ్య చూడండి ఇప్పుడు ఎప్పుడు ఇలాగే ఇదిగో ఇది బ్యాలెన్సింగ్ కొంతమంది బ్యాలెన్సింగ్ అంటే ఏం చేస్తారు జస్ట్ మిస్టేక్స్ ఏంది బ్యాలెన్సింగ్ లో ఎలా పెడతారంటే కొంతమంది ఇలా ఉంటుంది ఇలా ఇస్ నాట్ గుడ్ బ్యాలెన్సింగ్ అంటే ఎలా ఉండాలి బ్రదర్ అంటే ప్రాపర్గా రెండు కాళ్ళు పెట్టారా ఇలా పెట్టారా బాడీ వెనక ఉంటుంది రెండు చేతులు మిస్టేక్స్ చూపిస్తాను రైట్ ఎలా రాంగ్ ఎలా కొంతమంది చాలా ఇలాగే చేస్తున్నారు ఇలా పెట్టి తర్వాత ఇలా లాక్కొని దీన్ని స్టాండింగ్ అంటున్నారు ఇస్ నాట్ ఏ గుడ్ డాగ్ స్టాండింగ్ స్టాండింగ్ అంటే ఎలా అంటే బ్రదర్ ఒకేసారి ఇలా పట్టుకున్నారా ఒకేసారి ఇలా పెట్టారా రెండు చేతులతో ఈ మోకాలతో లోడేస్తూ రెండు చేతులతో బాడీని లాక్కుంటూ ఒకేసారి ఇది స్టాండింగ్ కొంతమంది తల అనిస్తారు ఈజ్ నాట్ గుడ్ రిలాక్స్ ఇది స్టాండింగ్ ఓకే రిలాక్స్ అంటే మొత్తం ఇది కొంతమంది ఇలా చేస్తారు నరాలు పట్టేస్తున్నాయి ఇలా మొత్తం రిలాక్స్ అంటే ఇది డ్రాప్ అంటే ఇది మళ్ళీ స్టాండింగ్ అంటే ఇక నీ వల్ల అవుతలేదు నిమ్మలంగా ఇలా డ్రాప్ అయి పైనున్న కాళ్ళ నుంచి దిగాలి హీస్ బ్యాలెన్సింగ్ ఈ బ్యాలెన్సింగ్ అనేది ఎంతసేపు చేయాలి ఓకే నువ్వు చేసిన వెంటనే రాదు ప్రయత్నిస్తూ 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 వచ్చింది ఓకేనా ఎలా ఒకసారి ట్రాక్లో బ్యాలెన్సింగ్ వచ్చేసింది అంటే ఇంప్రూవ్ యువర్ సెకండ్స్ ఓకే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే టార్గెట్ ఈరోజు కొంతమంది ఎనర్జీని బట్టి ఉంటుంది ఇది కూడా కొంతమంది ఒకే రోజులో 40 సెకండ్స్ చేయొచ్చు ఒకే రోజులో 1 మినిట్ చేయొచ్చు ఒకే రోజులో 2 మినిట్స్ కూడా చేయొచ్చు అతని ఎనర్జీని బట్టి ఇది ఎలా ఉంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకరోజు వచ్చావు నొప్పులు లేవు ఏం లేవు 1 మినిట్ కూడా చేయగలుగుతావు రేపు వస్తావు నువ్వు చేయలేదు ఎప్పుడు చేయలేని పని చేసినావు కాబట్టి రేపు వచ్చి చేస్తే అదే రిజల్ట్ నీకు రాదు ఎందుకు రాదు అంటే నీకు నొప్పుల వల్ల రాదు నీలో ఉన్న నిన్న నొప్పులు లేకుండే చేశావు ఈరోజు వచ్చి నొప్పులతో చేయమంటే కాదు అర్థమవుతుందా సో దానివల్ల దానికి పెద్ద డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా ఈ బ్యాలెన్సింగ్ అనేది ఎంతసేపు రావాలి అంటే మినిమం 30 to 40 సెకండ్స్ ప్రాపర్గా ఉండగలగాలి ఓకే ఈ బ్యాలెన్సింగ్ పర్ఫెక్ట్ ఎలా అనేది ప్రాపర్గా చూపిస్తాను ఎలా చేయాలి టైమింగ్ మీరే కౌంట్ చేయండి పోల్ మీద నేను ఉంటున్నాను సరేనా బ్యాలెన్సింగ్ అనేది ఓకేనా మినిమం ఎంత 30 to 40 సెకండ్స్ చూద్దామా ఫస్ట్ స్టాండింగ్లో అంతా తెలుసు నేను చెప్తున్నాను ఎప్పుడు రిలాక్స్ అవ్వాలి ఎప్పుడు డ్రాప్ అవ్వాలి అనేది ప్రతిదీ ఓకేనా చలో స్టార్ట్ ఓకే ఇలా పెట్టాను ఓకే ఇలా పెట్టాను ఇప్పుడు రెండు చేతులు మోకాలతో లోడేస్తూ రెండు చేతులతో బాడీని లాక్కుంటూ ఇప్పుడు నేను సపోర్ట్ చేయను టైమింగ్ మీరే కౌంట్ చేయండి ఓకేనా చలో స్టార్ట్ 1 2 3 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 1
1 2 3 1 2 3 ఎప్పుడు ఇలా చేస్తే నీ స్టాండింగ్ కంప్లీట్ అయిపోయింది. 3 సార్లు మినిమం చూడండి, మినిమం 10 సెకండ్ స్టాండింగ్ లో ఉన్నావా, 3 సెకండ్స్ రిలాక్స్ ఉన్నావా, 3 సెకండ్స్ డ్రాప్ లో ఉన్నావా, అప్పుడు నీ వచ్చేసి బేసిక్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, ఇది స్టాండింగ్ చేయాల్సిన బేసిక్, ఇది స్టాండింగ్ చేయాల్సిన మెథడ్. ఈ విధంగా ఎప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, వెంటనే ఇలా స్టాండింగ్ మళ్ళీ రిలాక్స్ మళ్ళీ డ్రాప్ అవుతారు, మళ్ళీ స్టాండింగ్, వెంటనే చేయదు. ఓకే, నువ్వు ప్రాపర్గా ఉండగలవు పోల్ మీద, నువ్వు పోల్ మీద ఎంత సేఫ్ అయితే ఉండగలుగుతావో అంత నీకు మంచిదే. నీలో ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది, నీకు ప్లస్ అవుతుంది, మైనస్ అవుతలేదు. పోల్ మీద ఎంత సేఫ్ అయితే నువ్వు కటాయిస్తున్నావో దానివల్ల నీకు ప్లస్ అవుతుంది, కానీ మైనస్ అయితే ఏది లేదు. హీస్ బ్యాలెన్సింగ్, హీస్ బేసిక్స్. నెక్స్ట్ ఏం చేయాలి, ఓకే ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా సేమ్ బ్యాలెన్సింగ్ ఉంటామా, ఓకే ఇలా ఉన్నామా చూడండి. ఓకే ఏ కాలు అయితే పైన ఉందో దాని పక్కనే దించు, ఓకే ప్రాపర్గా. తర్వాత ఏ కాలు ఏ హైట్కి వెళ్ళి దించావో అదే హైట్కి తీసుకెళ్ళి. 1 ఇది 1, ఇది 2, ఓకే ఇది 3, ఓకే ఇది 4, ఓకే ఇక దూకొద్దు, డ్రాప్ అయి దిగాలి. ఓకే ఇది లెగ్ చేంజింగ్ అనేది ఇలా చేయాలి. ఏ కాలు చూడండి, ఇక్కడ రైట్ పెట్టాను, ఇక్కడ లెఫ్ట్ ఉంది, ఇది ప్రాపర్గా దీని కిందకి దించకుండా, దీని పైకి దించకుండా, ప్రాపర్గా దీని పక్కనే దించి ఇది లేపాలి. ఓకేనా, ఇది ఏ హైట్కి వెళ్ళి దించావో అదే హైట్కి పెట్టాలి తీసుకుపోయి. ఓకే మరి కొంతమంది ఏం చేస్తారు, ఈడికే పెడతాం. కొంతమందిలో నేను చూసిన మిస్టేక్స్ చాలా అంటే చాలా, ఏం చేస్తారు ఇక్కడ దింపమంటే నిన్ను జార్పిస్తారు, జార్పించు తీసుకొస్తారు, తర్వాత లేపి పెడతారు, అది రాంగ్. ఓకేనా, ఎలా అంటే ఇలా ఉందా, ఇలా ఉందా, దించావా పైకి లేపి పెట్టు, మళ్ళీ దించావా పైకి లేపి పెట్టు, మళ్ళీ దించావా లేపి పెట్టు, ఎలా 1 అవుతుంది అంటే 5 అవ్వాలి. ఎలా అవుతుంది 1 అంటే ఇలా ఉంది కదా, ఇది దించి ఇది లేపితే 1, ఇది దించి ఇది లేపితే 2, ఇది దించి ఇది లేపితే 3, ఇది దించి ఇది లేపితే 4, ఇది దించి ఇది లేపితే 5, ఇలా మినిమం 5 to 10 ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు చాలా 10 రోజులు పోలేకదు. ఓన్లీ 10 డేస్, ఎందుకంటే ఇది ఎందుకు, ఓకే ఇప్పుడు గమనించండి ఎందుకు అంటే చూడండి, ఒక కాలు తీస్తే ఒక కాలు మీద నేను ఉండగలుగుతున్నాను, అదేవిధంగా నీకు కూడా క్లారిఫై అవ్వాలి. ఎలా చూడు, ఇలా ఉంది కదా, ఇప్పుడు ఈ కాలు తీశాను, ఇగో ఈ కాలు మీద తీస్తే ఉండగలుగుతున్నాను. మీరు పోలెక్కేటప్పుడు కూడా, ఇగో పోలెక్కేటప్పుడు కూడా మీరు ఒక కాలు తీసి ఒక కాలు లేపాలి. ఓకే చూడు, ఫ్రీగా ఉండగలుగుతున్నానా, చేయగలుగుతున్నానా. మీరు ఎక్కేటప్పుడు కూడా ప్రతి అడుగు ఇలాగే మారిద్ది, ప్రతి అడుగు ఇలాగే దిగిద్ది, కానీ ఎటువంటి పరిస్థితిలో ఎంత అలసిపోయినా దిగొద్దు, డ్రాప్ అయ్యి ఇలా దిగదు. అర్థమవుతుందా, డ్రాప్ అయ్యి ఈ విధంగా దిగు. ఓకేనా, ఈజ్ లైక్ చేంజింగ్. మనం పోల్ ఎక్కేటప్పుడు చూడండి, ఎట్రా తమ్ముడు నువ్వు ఖచ్చిరద్దు ఎక్కు చూడు, ఆ వ్యక్తిది పోల్ ఎక్కేటప్పుడు ప్రతి అడుగు మారుతున్నాయి, కాబట్టి దాన్ని మనం ఎలా నేర్చుకోవాలంటే లెగ్ చేంజింగ్ లో. ఓకే చూడు, లెగ్ మారుతుందా, ఒక కాలు ఇప్పుడు తీస్తుంది గాలిలో ఉందా, ఆ కాలు మీద ఆపగలగాలి. ఇప్పుడు ఆ కాలు తీస్తాడు గాలిలో ఉందా, నువ్వు ఒక కాలు మీద బ్యాలెన్స్ ఆపగలగాలి. ఓకేనా, ఈ విధంగా ఉండాలి. హీస్ లెగ్ చేంజింగ్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇక్కడ, ఒక కాలు తీస్తే ఒక కాలు మీద మనం లోడ్ ఆపితే అలా యూజ్ అవుతుంది. ఇది లెగ్ చేంజింగ్ కంప్లీట్ అయిందా. ఇప్పుడు చూడండి, ఎవరైతే బ్యాలెన్సింగ్ లెగ్ చేంజింగ్ నీట్గా చేయగలుగుతున్నారో వాళ్ళు 10 to 15 డేస్ సరిపోయింది పోల్ ఎక్కాలంటే. ఇక ఎనర్జీ లెవెల్ తక్కువ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ పెరిగింది. ఇప్పుడు ఒక వ్యక్తి 100 కిలోమీటర్ ఉరకాలి అంటే ఒకే రోజు ఉరకలేడు కదా, ఫస్ట్ 5 km, తర్వాత 10 km, తర్వాత 15 km, అలా టార్గెట్ పెట్టుకుంటాడు. మనం కూడా ఫస్ట్ బ్యాలెన్సింగ్, తర్వాత లెగ్ చేంజింగ్, తర్వాత 3 స్టెప్స్, తర్వాత 5 స్టెప్స్, తర్వాత 7 స్టెప్స్, తర్వాత 9 స్టెప్స్, తర్వాత 11 స్టెప్స్, తర్వాత 13 స్టెప్స్, ఎనా రీచ్ మై టార్గెట్, అలా చేయాలి. అర్థమవుతుందా, ఇప్పుడు అందరూ చేసే మిస్టేక్స్ ఏం చేస్తున్నారు, పోల్ ఎక్కి దిగేదాంట్లో ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏం లేదు, మెయిన్ ఇక్కడ పేషెన్స్ ఆర్ కన్ఫ్యూజ్. మన పిల్లలందరూ చాలామంది, కొంతమంది అయితే ఎక్సలెంట్, నేను చెప్పే అవసరమే లేదు,
అంత నీట్గా వాళ్ళకి మూమెంట్ వచ్చేసింది. మూమెంట్ రాని వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఓకే కన్ఫ్యూజ్ అవుతున్నారు. హ్యాండ్ రైట్ హ్యాండ్ లేపాలే లెఫ్ట్ హ్యాండ్ లేపుతురు, రైట్ లెగ్ లేపాలే లెఫ్ట్ లెగ్ లేపుతురు, కాలు దిగింది హ్యాండ్ దింపాలే హ్యాండ్ దింపలేరు. అర్థమవుతుందా ఎలా చేయాలి? చెప్పుకుంటూ ఎక్కండి బ్రదర్స్, మీకు కన్ఫ్యూజ్ కాదు. చెప్తే ఏమవుతుంది? సిగ్గు వస్తుందా? మోమాట పడుతున్నారా? నోరు పోతుందా? ఇప్పుడు నేను అరుస్తున్నాను, నేను మనిషినేగా. మీరు ఎక్కేటప్పుడు మాత్రం రైట్ హ్యాండ్ రైట్ లెగ్ చెప్పుకుంటూ ఎక్కలేరా? చేయలేరా? చేయగలుగుతారు కదా. సో కాబట్టి చెప్తున్నాను చూడండి బ్రదర్స్, ఇంకొకసారి ఇప్పుడు ఇది మనం లాస్ట్ చేసేది. ఎలా ఎక్కాలి? ఈ మూడు స్టెప్లే నేర్చుకోవాలి. ఫస్ట్ మూడు స్టెప్లు ఎక్కకుండా నేను మొత్తం టాప్ కొడతాను, నేను మధ్యాహ్నం వరకు ఎక్కుతాను, నేను ఒక 10 స్టెప్లు ఎక్కుతాను, నేను 8 స్టెప్లు ఎక్కుతాను అంటే అది కాని పని, దాంట్లో మిస్టేక్స్ అయిపోతాయి. ఈ మూడు స్టెప్లో ఏమో తెలుస్తుంది అంటే నీకు ఎలా ఎక్కాలి, ఎక్కడం తెలుస్తుంది, దిగడం తెలుస్తుంది. ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి అని తెలిస్తే, ఎలా ఉరకాలి అని తెలిసిపోతే నువ్వు ఎంత దూరమైనా ఉరకొచ్చు. అదే ఇక్కడ నీకు తెలుసుకోవాల్సిన విషయం ఎలా ఎక్కాలి ఎలా దిగాలి. ఎలా ఎక్కాలి అని తెలిస్తే ఎక్కగలుగుతావు. మూడు అడుగులు కాదు 10 అడుగులు కూడా ఎక్కగలుగుతావు, 15 అడుగులు కూడా ఎక్కగలుగుతావు, 100 అడుగు కూడా ఎక్కగలుగుతావు. కానీ ఎలా ఎక్కాలి అని తెలిస్తే మాత్రం, ఎలా దిగాలి అని తెలిస్తే మాత్రమే 10 అడుగులు దిగగలుగుతావు, 15 అడుగులు దిగగలుగుతావు, 100 అడుగు కూడా దిగగలుగుతావు. కానీ ఎలా దిగాలి అని నీకు తెలుస్తుంది. సో కాబట్టి ఈ మూడు స్టెప్లోనే మీకు తెలుసుకోవాలి ఎలా ఎక్కాలి ఎలా దిగాలి అని. అర్థమవుతుందా? చేతామా? ఎలా ఎక్కాలి ఎలా దిగాలి మీరే చెప్పండి. నేను ఎక్కుతున్నాను, నేనే దిగుతున్నాను. చెప్పండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ చెప్పండి గట్టిగా. ఓకే కన్ఫ్యూజ్ చేయకండి, నేను కన్ఫ్యూజ్ కాను కూడా. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ చేసినా ఓకే నీట్ గా చెప్పగలుగుతారా? ఇప్పుడు నేను పోల్ ఎక్కాలి అంటే ఏం చేయాలి? ఈ హ్యాండ్ రైట్ హ్యాండ్ డౌన్, రైట్ హ్యాండ్ డౌన్ ఉండాలి. ఉంచాను ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రైట్ లెగ్, రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రైట్ లెగ్, రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే ఇప్పుడు నేను దిగాలి లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్ దింపాలి లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, రైట్ లెగ్ రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, లెగ్ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, రైట్ హ్యాండ్ డ్రాప్ అయ్యి డ్రాప్ అయ్యి దిగాల. ఎలా ఉంది అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ అందరికి తెలుసు కానీ ఆ బోల్ మీరు తీసుకురాకుండా ఆ పోల్ దగ్గర వెళ్ళేసరికి అక్కడ పోయేసరికి కన్ఫ్యూజ్ అయిపోతుంది. అలా అవ్వకూడదు. అలా అవ్వకూడదు అంటే పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అలా అవ్వకూడదు కదా, తప్పుని మార్చాలి కదా. అంటే అలా అవ్వకూడదు అంటే నేను ఎందుకు చూపిస్తున్నాను? వన్ ఇమీడియట్గా ఫోర్ ఎందుకు చెప్తున్నాను? నీ ఫోకస్ ఆ పని మీదే ఉందా? వేరే టెన్షన్లో ఉన్నావా? నీ కాన్షియస్ నీ బాడీని కంట్రోలింగ్లో ఉందా? ఎందుకు చెప్పిస్తాం? ఎందుకు మార్నింగ్ మార్నింగే మీలో మార్పులు తెస్తాం? నువ్వు ఇదే దీని మీదే ఉంటుంది. అప్పుడు నువ్వు ఫోకస్ చేస్తే మాత్రం చేయగలుగుతావు పర్ఫెక్ట్గా. అదే చేయకపోతే ఎలా చేయగలుగుతావు? నీ బాడీ నీ కంట్రోల్లో ఉంటే మాత్రమే చేయగలుగుతావు. నువ్వు చెప్పిందే నీ బాడీ వినాలి. ఓకే అర్థమవుతుందా? నీ బాడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను నా ఫ్రెండ్ ఉన్నాడు, అతను నేను చెప్తే విన్నాడు. కానీ నా హ్యాండ్ నేను చెప్తేనే వినిదిగా, నా లెగ్ నేను చెప్తేనే వినిదిగా, నేను ఆపరేట్ చేస్తేనే ఆపరేట్ అయిద్దిగా. అదే విధంగా ఆపరేట్ చేయాలి. ఓకేనా? ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంది చూద్దాం, మిస్టేక్స్ ఎలా అవుతాయి దాన్ని ఎలా మార్చాలి. ఓకే ఏం మిస్టేక్స్ అవుతాయి, ఎలా మిస్టేక్స్ అవుతాయి, దాన్ని ఎలా మార్చాలి. స్టార్టింగ్లో కొంతమందిలో అయ్యే మిస్టేక్స్, స్టార్టింగ్ బేసిక్లోనే అతను 30-40 సెకండ్స్ బ్యాలెన్సింగ్ కంప్లీట్ చేశాడు, 5-10 సార్లు లెగ్ స్ట్రెచింగ్ చేశాడు. అయినా అతను ఎందుకు భయపడుతుండు అంటే, ఎప్పుడు భయపడుతుందంటే ఇలా ఉంది కదా, మెయిన్ ఎక్కడ భయపడతాడు ఒక వ్యక్తి, ఇగో ఇక్కడ ఉంది కదా, ఇలా ఉంది కదా, ఈ హ్యాండ్ లేపితే నేను ఈడ పడతానేమో అనే భయం. ఎందుకంటే అతను లెగ్ స్ట్రెచింగ్ ప్రాపర్గా చేస్తుంటే అతని కాలు ఒక కాలు మీద బ్యాలెన్స్ అవుతుంది అంటే అతను ఖచ్చితంగా కింద పడదు, అవునా కాదా? ఇతను రెండు కాళ్ళు పెట్టాడు, ఒక కాలు మీద లెగ్ స్ట్రెచింగ్ అప్పుడు ఒక కాలు తీసి ఒక కాలు పెట్టినప్పుడు పోల మీద ఉన్న వ్యక్తి నువ్వు, ఒక హ్యాండ్ వీడికెళ్ళి వీడికి లేపితే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు హ్యాండ్ ఆపరేట్ చేసేదానికి. మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే హ్యాండ్ ఆపరేట్ చేయమంటే ఇలా ఉంది కదా, ఇలా ఉంది ఇక్కడ పక్కనే,
హ్యాండ్ కాలు ఇలా అవుతదా ఇలా 100 అడుగులు కావాలి అలా 13 సప్లై ఎలా ఇచ్చగలుగుతాం అది గానిపని కదా సో కాబట్టి ఎవరు భయపడకుండా ఎలా హ్యాండ్ రైజ్ చేయాలి ఎలా చేయాలి అంటే చూడండి ఓకే ఫుల్ హ్యాండ్ ఓకే బాడీ ని ఎలా లాక్కోవాలి ఈ కాలు లేపే గ్యాప్ లో హ్యాండ్ తో ఇప్పుడు సక్కగా ఉంది బాడీ ఎనకకుంది ఇక ముంగనికి లాక్కుంటాను ఇప్పుడు స్టేట్ ఉంది బాడీని హ్యాండ్ తో బాడీని లాక్కుంటాను స్టేట్ ఉంది బాడీని నా మజిల్స్ తో నా హ్యాండ్ తో ప్రాపర్ గా ఇలా లాక్కుంటున్నాను కాబట్టి ఎక్కగలుగుతాను ఓకే దిగేటప్పుడు ఏ కాలు కింద కాలు చేతి ఎలా దిగాలి ఏ కాలు ఎంత దిగిందో చేతి అంతే దిగాలి కాలు ఎంత పొడుగు దిగిందా హ్యాండ్ కూడా అంతే ఓకే ఇలా డ్రాప్ అయి దిగాలి అర్థమవుతుందా మీరు గుర్తు చేసుకోవాల్సింది ఎక్కేటప్పుడు హ్యాండ్ ఏదైతే రైజ్ అవుతుందో దాని వెనకాలనే లెగ్ రైజ్ అవ్వాలి దిగేటప్పుడు ఏ కాలు అయితే దిగుతుందో అదే హ్యాండ్ కాలు ఎంత దిగిందో హ్యాండ్ కూడా అంతే దిగాలి కాలు 2 ఫీట్ దిగింది హ్యాండ్ ఫీట్ దిగితే పరిస్థితి ఎలా మిస్టేక్స్ అయిపోయింది కదా ఓకేనా ఇలా చేయండి బ్రదర్ ఫస్ట్ 3 స్టెప్స్ తర్వాత 5 స్టెప్స్ తర్వాత 7 ఇలా చేయండి కొంతమంది లేనిపోనిది సేఫ్టీ బెల్ట్ లేదు ప్రికాషన్స్ లేదు పడితే వాతన పరిస్థితి ఏంది ఎవరైతే ఏదైనా చెప్తున్నా